الحمد لله رب العالمين، والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يغفر لكم ذنوبكم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. నేటి మన ప్రసంగాంశం ఈ విధేయత ఇలానే కొనసాగాలి కలకాలం. అభిమాన మిత్రులారా, అల్లాహ్ కృప కారుణ్యంతోటి అల్హమ్దులిల్లాహ్ మనం రమజాను పూర్తి మాసాన్ని, 30 రోజుల ఉపవాసాల్ని పూర్తి చేసుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా తన శాంతి మరియు ఆయన అనుగ్రహం, ఆయన కటాక్షం మరియు కారుణ్యం మనందరి మీద కురిపించాలి అని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాం. తన దాసులైన మానవుల మీద ఎలాంటి విపత్తు విరుచుకుపడకుండా, ఎలాంటి నష్టం అనేది వారికి కలుగకుండా ఈ మహమ్మారి కరోనా బారి నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా వారిని కాపాడాలి అని, రక్షించాలి అని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాం. రమజాను మాసంలో పగటి పూట మనం పాటించిన ఉపవాసాలు, రాత్రి వేళల్లో మనం చేసిన ప్రార్థనలు కేవలం మన కోసం మాత్రమే శుభకరం కాదు, సమస్త మానవాళి కోసం అవి శుభసూచకంగా ఉంటాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అల్లాహ్ అల్లాహ్ అని అనే వ్యక్తి ఉన్నంత కాలం అతను ఒకే ఒక్క వ్యక్తి అయినా అతని కోసం అల్లాహ్ సుబ్హానహు తాలా విశ్వ వ్యవస్థను నడుపుతూనే ఉంటాడు. అభిమాన సోదరులారా, మనం రమజాను మాసపు యొక్క శుభ సందర్భంగా ఎన్ని పుణ్యకార్యాలైతే చేసుకున్నామో, ఎన్ని సత్కర్మలైతే చేసుకున్నామో, ఎన్ని పుణ్యాలనైతే మూటగట్టుకున్నామో, అభిమాన మిత్రులారా, అవన్నీ మనం అల్లా సుబ్హానహు వతాలా వైపునకు ముందుగానే పంపించుకున్న గొప్ప సంపదగా, పరలోక సామగ్రిగా ఉంటాయి అన్న విషయాన్ని
మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన సోదరులారా, రమజాను సందర్భంగా పూర్తి మాసం అనేది ఈరోజు ఉపవాసంతోటి ముగియనింది గనక రేపు మనం పండగ జరుపుకుంటాము గనక ఈరోజు ఇన్షాల్లాహ్ మనం రమజాను తర్వాత మన ఈ రమజానులో మనం చూపించిన ఈ యొక్క విధేయత ఎలా కొనసాగాలి అన్న యొక్క అంశానికి సంబంధించి ఒక 10 విషయాలు ఇన్షాల్లా ముక్తసరిగా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభిమాన సోదరులారా, ప్రథమంగా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా రమజాను రూపంలో మనకు ప్రసాదించిన ఈ మహదానుగ్రహాన్ని ఎవరు ఎంతగా అనేది ఉపయోగించుకున్నారు అన్న ఆత్మ సమీక్ష. ఎందుకంటే రమజాన్ లో పేర్కొనబడిన 3 కర్మలు ఏవైతే ఉన్నాయో, సియాం గాని ఖియామ్ గాని లైలతుల్ ఖద్ర్ యొక్క అన్వేషణ గాని, ఈ 3 విషయాలు అల్హమ్దులిల్లాహ్ మనం వీటిని నిష్టగా పాటించాం. అయితే వీటి మూలంగా ఏ పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా నేను ప్రసాదిస్తాను అని మాట ఇచ్చాడో, ఏ యొక్క పాపాల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా మన్నిస్తాను అని వాగ్దానం చేశాడో, వాటన్నిటినీ మనం సొంతం చేసుకున్నామా లేదా అన్న విషయం మాత్రం ఈ సందర్భంగా తప్పకుండా మనం ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన సోదరులారు, ఇక 2వ యొక్క అంశం ఏదైతే ఉందో అది, ఇంతటి మహత్తర మాసాన్ని పొందిన మీదట కూడా ఎవరైతే దాని నుండి ప్రయోజనం పొందలేదో, లాభపడలేదో, తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకుని పాప మన్నింపు అనేది చేసుకోలేదో, వారు ఏ విధంగా రంజాను అనంతరం అల్లాహ్ సుబ్హానహు తాలాతో తౌబా చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకానొక సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు తాలా నా సముదాయానికి చెందిన అందరినీ మన్నిస్తాడు, అయితే తిరస్కరించిన వారు తప్ప అని ఆయన సెలవిచ్చినప్పుడు హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు కలుగ చేసుకొని, యా రసూలల్లాహ్ వమన్ యాబా, తిరస్కరించిన వ్యక్తి అంటే ఎవరు అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లదీ యాబా అన్ యస్తగ్ఫిరల్లాహ్, ఎవరైతే అల్లాహ్తో ఇస్తిగ్ఫార్ చేసుకునే విషయంలో తిరస్కార వైఖరిని అవలంబించాడో అతను తిరస్కరించిన వ్యతిరేకించిన వ్యక్తి అవుతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారు, మనం ఒకవేళ మన వల్ల రమదాను మాసంలో తప్పిదాలు జరిగి ఉన్నట్లయితే మనం వెళ్ళి అల్లాహ్ సుబ్హానహు తాలా దర్బారులో తన్నీరు మున్నీరు అవుతూ
క్షమాపణ వేడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా కారుణ్యం మనల్ని కరుణించడానికి సదా సిద్ధంగా ఉంటుంది. కనుక ఎవరి వల్లైతే రమజాను విషయంలో అజాగ్రత్త అలక్ష్యం అనేది జరిగిందో వారందరూ చిత్తశుద్ధితోటి అల్లాహ్ సుబ్హానహు తాలా సమక్షంలో రబ్బనా జలమ్నా అన్ఫుసనా వఇన్ లమ్ తగ్ఫిర్ లనా వతర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్ రబ్బి ఇన్నీ జలమ్తు నఫ్సీ ఫగ్ఫిర్ లీ అని దీనాతి దీనంగా దువా చేసుకోవడమే కాకుండా లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక్ ఇన్నీ కుంతు మినల్ జాలిమీన్ అన్న యూనుస్ అలైహిస్సలాం వారి ఈ దువాను కూడా నిత్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, ఈ సందర్భంగా మనం గమనించాల్సిన మూడొక విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు తాలా సత్కర్మలు ఎవరి నుండి స్వీకరిస్తాడు అంటే కేవలం దైవ భీతి పరుల నుండి మాత్రమే. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట ఇన్నమా యతఖబ్బలు అల్లాహు మినల్ ముత్తఖీన్, అల్లాహ్ సుబ్హానహు తాలా దైవ భీతి పరులతో మాత్రమే వారి సత్కర్మలను స్వీకరిస్తారు. కనుక హజరత్ ఆదమ్ అలైహిస్సలాం వారి ఇద్దరు సంతానం, ఇద్దరు కుర్బానీ అనేది అల్లాహ్ కోసం ఇచ్చారు. అయితే ఒకరి కుర్బానీని అల్లాహ్ స్వీకరించారు, మరొకరి కుర్బానీని అల్లాహ్ స్వీకరించలేదు. కారణం చిత్తశుద్ధి లోపించడం. కనుక అభిమాన సోదరులారా, మనం ఎంతగానైతే సత్కర్మలు చేశామో అంతగానే అల్లాహ్ సుబ్హానహు తాలా సమక్షంలో దీనాతి దీనంగా ఆ సత్కర్మల్ని స్వీకరించమని అల్లాహ్ సుబ్హానహు తాలాతో మనం వేడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అభిమాన మిత్రులారా, రమజాను మాసానికి సంబంధించిన నాలుగో అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ఏ వినయ విధేయతలైతే మనం రమజాను మాసంలో కనబర్చామో ప్రదర్శించామో రమజాను అనంతరం కూడా అవే వినయ విధేయతలు అనేవి మనలో కొనసాగాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా తన దాసుల లక్షణాల్ని పేర్కొంటూ చెప్పిన మాట వహుమ అలా సలాతిహిం దాయిమున్, వారు వారి నమాజులను క్రమం తప్పకుండా వారు పాటిస్తూ ఉంటారు. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుల్ ముమినూన్ లో పేర్కొన్న యొక్క విశ్వాసుల లక్షణాలు ఏవైతే ఉన్నాయో కద్ అఫ్లహల్ ముమినూన్ అల్లదీనహుం ఫీ సలాతిహిం ఖాషిఉన్ వల్లదీనహుం లిజ్జకాతి ఫాయిలూన్, ఈ లక్షణాల్ని మనం తర్వాతి 11 నెలల్లో కూడా పుణికిపుచ్చుకోవడమే కాకుండా వఅబాదుర్ రహమాన్ అల్లదీన యమ్షూన అలల్ అర్ది హౌన అన్న తన దాసుల గుణాలను ఏదైతే అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఆయతలో పేర్కొన్నాడో ఆ యొక్క లక్షణాలని కూడా మనం అనేది పుణికిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత రమజాను అనంతరం కూడా ఉంది. ఇక ఐదవ అంశాన్ని మనం తీసుకున్నట్లయితే మనం ఎన్ని ప్రార్థనలు చేసి ఉన్నా, ఎంత జకాతు సొమ్ము తీసి ఉన్నా, ఎన్ని దాన ధర్మాలు చేసి ఉన్నా, ఎన్ని సామాజిక కార్యక్రమాలు అనేది మనం చేసి ఉన్నా మనలో ఇసుమంత గర్వాహంకారం అనేది చోటు చేసుకోకూడదు. ఎందుకంటే ఓ బక్కెటు యొక్క పాలను ఓ చుక్క విషం ఎలాగైతే విషతుల్యం చేసి పారేస్తుందో నాశనం చేసేస్తుందో మనలోని అహంభావము ప్రదర్శనా బుద్ధి దాంబికము మన ప్రార్థనలన్నిటి మీద అనేది నీళ్లు చల్లేస్తుంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, రమజాను అనంతరం మనం దైవ విధేయత మార్గంలో కొనసాగడంతో పాటు మనలో ఇసుమంత గర్వ అహంకారం లేకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా మనది అన్నక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, రమజాను సందర్భంగా మనం గమనించాల్సిన ఆరో విషయం ఏమిటంటే
మనం ఏ ఉపవాసాలు అయితే ఉన్నామో, ఏ నమాజు నఫిల్ ప్రార్థనలు అయితే చేశామో, ఏ ఖురాన్ పారాయణలు అయితే చేశామో, రమజాను అనంతరం కూడా వీటికి మనం కట్టుబడి ఉన్నట్టయితే మన మరణం మంచి మరణం అనేది మనకు లభిస్తుంది. హుస్నుల్ ఖితామ్ అంటారు. కనుక మనం ఘనంగా ప్రారంభించడమే ఒక పనిని కాదు, ఆ పనిని ఘనంగా ముగింపు కూడా మనం పలకాలి. కనుక మన జీవితం ఘనంగా ప్రారంభమైపోయింది మనం అనుకుంటే, ఆ జీవితానికి ఘనమైన ముగింపు మనం ఇవ్వాలి అంటే ఏం చెయ్యాలి? ఖచ్చితంగా ఏ సత్కర్మలైతే మనం చేసేవాళ్ళమో, ఏ ప్రార్థనలు అయితే మనం చేసేవాళ్ళమో, ఏ పారాయణలు అయితే మనం చేసేవాళ్ళమో, వాటన్నిటిని నిష్టగా మనం పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అభిమాన సోదరులారా, 7వ అంశాన్ని మనం తీసుకున్నట్లయితే, కొందరు రమజాను మాసంలో పాపాలతో ప్రవేశించారు. రమజాను మాసం ముగిసిపోయింది, పాపాలతోనే రమజాను మాసం నుండి కూడా వారు బయటపడ్డారు. కనుక అభిమాన సోదరులారా, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారు రమజాను మాసం నుండి ఉపలబ్ధి పొందలేదు, తౌబా భాగ్యం అనేది వారికి లభించలేదు, పాపాలని వారు విడనాడలేదు, ఇస్తిగ్ఫార్ అనేది వాళ్ళు చెయ్యలేదు, తల్లిదండ్రులను సేవించుకోలేదు, అల్లా సుబ్హానహు తాలను ఎలా ఆరాధించాలో అలా వారు ఆరాధించలేదు, మాదక ద్రవ్యాలను గాని సారాయి, జూదము, వ్యభిచారం లాంటి యొక్క దిక్కుమాలిన యొక్క ఈ అలవాట్లని గాని వారు మానుకోలేదు. ఇలానే పాపాలతోనే రమదాను మాసం గడిచిపోయింది. మరి అలాంటి వ్యక్తుల నుండి మనల్ని మనం దూరంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అభిమాన సోదరులారా, ఎలాగైతే ఒక కొలిమి కాల్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటే ఆ కొలిమి తాలూకు నిప్పు కణికలు మన మీద పడడం కానీ, లేదంటే ఆ పొగ బాధకి మనం గురవ్వడం కానీ జరుగుతుందో, పాపపు అలవాట్లు ఉన్న వ్యక్తులతో స్నేహం చెయ్యడం వల్ల మనం చేతులు కూడా కాలే అవకాశం ఉంది. మనం కూడా వారు బాగా లోతుకి కూరుకుపోయిన ఆ పాప పంచములో మనము ఇరుక్కునే యొక్క ప్రమాదం ఉంది. ఇక అభిమాన మిత్రులారా, ఈ సందర్భంగా గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, రమజాను మాసాన్ని పొందిన వారిలో విజేతలు ఎవరు? ఎవరు విజేతలు రమజాను మాసానికి సంబంధించి? అందరూ పోటీ పడ్డారు, ఉపవాసాల్లో పోటీ పడ్డారు, దానా ధర్మాల్లో పోటీ పడ్డారు, తరావే నమాజుల్లో పోటీ పడ్డారు, ఖురాన్ పారాయణాల్లో కూడా అల్హమ్దుల్లా పోటీ పడ్డారు. మరి విజేతలు ఎవరండి? అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సెలవిస్తున్నాడు, ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వఉద్ఖిలల్ జన్నా ఫఖద్ ఫాజ్. ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం అనేది కల్పించబడ్డారో వారే సిసలైన విజేతలు. కనుక రమజాను మాసం ఈరోజు సూర్యాస్తమయంతో ముగిసిపోతుంది. అభిమాన సోదరులారా, నెల క్రితం ఏ శుభవార్త అయితే విన్నామో, రమజాను మాసం ప్రారంభమవ్వగానే స్వర్గపు తలుపులన్నీ తెరుచుకుంటాయి, ఒక్క తలుపు కూడా మూసివేయడం జరగదు అని. ఏ శుభవార్త అయితే విన్నామో, నరక తలుపులన్నీ మూసివేయబడతాయి, ఒక్క యొక్క తలుపుని తెరవడం జరగదు, దుష్టులైన శైతానులందరినీ బంధించడం జరుగుతుంది అని ఏదైతే విన్నామో, ఇప్పుడు నరక తలుపులు తెరుచుకుంటున్నాయి. అభిమాన మిత్రులారా, స్వర్గ తలుపులు అన్ని కాకపోయినా కొన్ని తెరవబడి ఉంటాయి, అది వేరే విషయం. అయితే నరక తలుపులు తెరవబడుతున్నాయి. అలాగే అభిమాన సోదరులారా, శైతానులను, దుష్టులైన శైతానులను వారిని విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఇంతకాలం పుణ్యాలు చేసుకునే వాతావరణం మనకు ఏదైతే ప్రాప్తమైందో ఇప్పుడు అది కాస్త తగ్గుతుంది, ఈ యొక్క దుష్ప్రేరణలు అనేవి అధికమవుతాయి. కాబట్టి నెల శాంతం ఏ ట్రైనింగ్ అయితే మనం తీసుకున్నామో, ఆ ట్రైనింగ్ అనేది నిజంగా మనం తీసుకున్నాము, దానివల్ల మనం నేర్చుకున్నామని ఎప్పుడు రుజువు అవుతుంది అంటే, రమజాను మాసం అనంతరం 11 నెలలు ఇదే ట్రైనింగ్ తో, ఇక్కడ పొందిన ట్రైనింగ్ తోటి ఈ దుష్ట శైతానులను మనం ఎదుర్కోవాలి.
దుష్ట భావాలను మనం అనేది ఎదుర్కోవాలి. మంచిని పెంచాలి, చెడును తుంచాలి. సమాజంలో శాంతిని అనేది మనం స్థాపించాలి. కనుక అభిమాన మిత్రులారా, ఇది కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన విషయం. కనుక వీటన్నిటినీ మనల్ని మనం వీటన్నిటి నుండి కాపాడుకుంటూ గనక ముందుకు వెళ్ళినట్లయితే ఇన్షాల్లా స్వర్గంలో ప్రవేశించిన వారి జాబితాలో మనం చేరతాం. ఇక అభిమాన సోదరులారు, రమజాను అనంతరం మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాల్ని ఇక్కడ ప్రస్తావించుకుంటూ మన మాటను పూర్తి చేద్దాం. రమజాను మాసంలో కొందరు అనివార్య కారణాల వల్ల బహుశా వారు ఉపవాసం ఉండలేకపోయి ఉండొచ్చు. ఉదాహరణకు ప్రయాణ వస్తువుల వారి ఉండొచ్చు, బహుశా జబ్బు బారిన వారు పడి ఉండొచ్చు, లేదంటే మహిళా మహిళలు అయితే వారికి నెలసరి కానీ లేదంటే పురిట రక్తం కానీ రావడం వల్ల వారు బహుశా ఉపవాసాలు ఉండలేకపోవచ్చు. కనుక ఎవరెవరైతే ఇలా రమజాన్ ఉపవాసాల్ని పాటించలేకపోయారో అల్లాహ్ ఆదేశాన్ని అనుసరిస్తూ ఫఇద్దతుమ్ మిన్ అయ్యామిన్ ఉఖర్, మరి వారు రమజాను తర్వాత ఇతర మాసాల్లో ఆ యొక్క సంఖ్యను ఉపవాసాల సంఖ్యను పూర్తి చేసుకోవాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. కనుక అభిమాన సోదరులారా, మనం షవ్వాలు మాసం తర్వాత ప్రారంభమవుతుంది కనుక షవ్వాలు మాసంలో తప్పిపోయిన ఉపవాసాన్ని వీలైనంతగా పాటించుకునే ప్రయత్నం అనేది మనం అదే మాసంలో మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్త కూడా ఇచ్చారు. ఆ శుభవార్త ఏమిటంటే ఎవరైతే రమజాన్ ఉపవాసాల్ని నిష్ఠగా పాటించి తర్వాత షవ్వాల్ మాసానికి సంబంధించిన 6 ఉపవాసాలని కూడా పాటిస్తారో వారు ఏడాది మొత్తం ఉపవాసాలు పాటించిన పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా వారికి అనుగ్రహిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా, ఈ నెల సాంతం మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ ధార్మిక సమావేశాల్లో పాల్గొనందుకు గాను మీ అందరికీ జోహార్లు. అలాగే శుభవార్త, ప్రతిరోజు అల్లాహ్ సుబ్హానహు తఆలా కారుణ్యం మీ మీద వర్షించేది, దైవ దూతలు మిమ్మల్ని తమ రెక్కలతోటి వారు రక్షించేవారు. అలా మనం ఎంతసేపు అయితే ఈ సమావేశాల్లో పాల్గొన్నామో అంతసేపు మన కోసం వారు ప్రార్థన చేసేవారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు సంబంధించిన ప్రస్తావన తన సమీప యొక్క దైవ దూతల దగ్గర ఆయన ప్రస్తావన అనేది చేసేవారు. కనుక ఇన్ని భాగ్యాలు మనకు అల్హమ్దుల్లా ఈ 30 రోజుల్లో లభించాయి. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని నెల సాంతం శ్రద్ధగా వీక్షించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ రమజాన్ మాసం ముగింపుతోటి దీనికి శుభ ముగింపు అనే ముద్ర మనందరికి అల్లాహ్ సుబ్హానహు తఆలా వేయాలి అని, మనందరినీ ఉతఖా మినన్న నరకాగి నుండి మోక్షం పొందిన వారి జాబితాలో అల్లాహ్ సుబ్హానహు తఆలా చేర్చాలని, మనందరినీ స్వర్గ శుభవార్త అందుకున్న సౌభాగ్యవంతులు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఉంచాలని, మన వల్ల యొక్క ఉపవాస సమయంలో తర్వాత రాత్రి నమాజుల విషయం ఏ పొరపక్షాలైతే పొరపాట్లైతే జరిగాయో ఆ పొరపాట్లను ఆ పాపాలను ఆ తప్పిదాలను అల్లాహ్ సుబ్హానహు తఆలా దయవుంచి మనందరినీ క్షమించాలి అని కరుణించాలని ఈ సందర్భంగా వేడుకోవడమే కాకుండా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇస్లాం మరి ముస్లింలను కాపాడాలి అని, అల్లాహ్ సుబ్హానహు తఆలా ధర్మోన్నతి కోసం ఎవరైతే అహోరాత్రులు దివారాత్రులు అహర్నిశలు కష్టపడుతున్నారో వారి ప్రాణాలని సైతం అనంగా పెట్టి ఎవరైతే పోరాడుతున్నారో అల్లాహ్ సుబ్హానహు తఆలా వారికి తోడుగా నిలవాలి అని, వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా తన సహాయ హస్తాన్ని అందించాలి అని, ఇంకా ఎవరైతే శాంతి విఘాతక శక్తులు ఉన్నారో ఇస్లాం ధర్మానికి బద్ధ యొక్క శత్రువులు ఉన్నారో వారందరి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయనే చూసుకోవాలి అని, అలాగే మార్గం తప్పిన వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా మార్గం చూపించాలి అని ఈ సందర్భంగా వేడుకుంటూ మాటను నేను ముగిస్తున్నాను. ఆమీన్. వజాకుమల్లా ఖైరన్. బారకల్లా ఫీకుమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జత్ అమ్మా యసిఫూన్. వసలామున అలల్ ముర్సలీన్. వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.